ముఖ్య గమనిక. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకుని వస్తున్నానండి. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసరికి విల్లామెట్స్ అనమాట. సో విల్లామెట్స్ అంటే ఏంటంటే, ఇది అపార్ట్మెంట్స్ విల్లా మోడల్, విల్లాస్ అయితే ఉంటాయండి అపార్ట్మెంట్ మోడల్లో, దీన్ని విల్లామెట్స్ అంటామన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు మంచిరేవుల అండి, నియర్ నార్సింగి అనమాట, నార్సింగిలో దగ్గర అయితే వస్తుంది. సో ఇవి వచ్చేసరికి మనకు 1 ఏకర్స్ ల్యాండ్లో 2 లోవర్ బ్లాక్స్, లోవర్ రైజ్ బ్లాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. బేస్మెంట్ స్టిల్ట్ 6 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 30 ప్రీమియం డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, విల్లామెట్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నార్సింగి అండి. నార్సింగి మనకు రోడ్ అనమాట. అది ఇక్కడ చూసినట్లయితే యాక్యురేట్ విండ్ చిమ్ వాళ్ళవి, తర్వాత హాల్మార్క్ సైరేనా అయితే ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే డోస్ విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మంత్రి డెవలపర్ వాళ్ళ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఓఆర్ఆర్కి అనుకునే ఓఆర్ఆర్కి దగ్గరలో అయితే ఉంటాయన్నమాట. ఇది ఓఆర్ఆర్. అలాగే ఇక్కడ చూసినట్లయితే రివర్, ఇక్కడ చూసినట్లయితే హాల్మార్క్ సన్నీ సైడ్ అనమాట. అలాగే ఈ సైడు రివర్ ఎడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. సో ఇది కోకాపేట్ గ్లోబల్ ఎడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. అలాగే యూరోకిడ్స్ స్కూల్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫినిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. అలాగే దీనితో పాటు మనకు ఇంకా దగ్గరలో చూసినట్లయితే మై హోమ్ అవతార్ అయితే ఉందండి. మై హోమ్ అవతార్కి ఆనుకొనే మనకు ఒక కమర్షియల్ బిల్డింగ్ అయితే ట్రిటాన్ బై ఫినిక్స్ అనమాట. ఫినిక్స్ 25 అనమాట. ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అయితే రాబోతుంది. అలాగే ల్యాన్సమ్ ఎటానీ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే జైబేరి ది సమ్మిట్ టెంపుల్ ట్రీ, తర్వాత జైబేరి పీక్ అనే అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే ఫినిక్స్ 285 FD అనే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది. అలాగే లీసా గ్రూ విల్లాస్ కూడా ఉన్నాయండి. అలాగే ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ ఏరియాలో ఉంది. సో ఏరియా ఫుల్లీ డెవలప్ అవుతున్న ఏరియా. అలాగే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్లో ఉన్న విల్లామెట్స్ కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి. సో ఒక హై అండ్ లగ్జరీ విల్లామెట్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయదండి. ప్రైసింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకు విల్లామెట్స్ అండి. ఈ విధంగా అయితే ఉంటాయి, విత్ డబుల్ హైట్ బాల్కనీస్, అలాగే లివింగ్ ఏరియాస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూసినట్లయితే 1 ఏకర్లో 2 లో రైజ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. బేస్మెంట్ స్టిల్ట్ 6 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. 30 అల్ట్రా ప్రీమియం డూప్లెక్స్ విల్లామెట్స్ అయితే ఉంటాయి. విల్లాస్ విత్ డబుల్ హైట్ బాల్కనీస్ అండ్ లివింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. 4 BHK ఆర్ 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్లో అయితే ఉంటుందన్నమాట. సైజ్ చూసినట్లయితే 3600 నుంచి 4700 వరకు ఉంటుంది. అలాగే మనకు అన్డివైడబుల్ షేర్ చూసినట్లయితే 153 స్క్వేర్ యార్డ్స్ టు 200+ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. అలాగే మనకు 3617 SFT వచ్చినట్లయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మనకు విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దీని యొక్క హైలైట్స్ ఏంటి అంటే, మనకు డబుల్ హైట్ సిట్అవుట్స్ అండ్ డబుల్ హైట్ లివింగ్ రూమ్స్ అయితే ఉంటాయండి. దీనివల్ల చాలా లగ్జూరియస్గా అయితే కనిపిస్తాయి. అలాగే మనకు 3899 SFT వచ్చినట్లయితే ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దీని యొక్క మనకు ప్రత్యేకత ఏంటి అంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ స్పేస్ కాన్సెప్ట్ మీద అయితే వెళ్తున్నారండి, మనం చూడొచ్చు. సో దీంట్లో ఏంటి అంటే, మనకు కామన్ వాల్స్ ఉండకపోవడం వల్ల వెరీ స్పేషియస్గా అయితే మనకు కనిపిస్తాయండి. అలాగే మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ మెయిన్గా చూసినట్లయితే UDS అండి, అన్డివైడెడ్ షేర్ అనమాట. 153 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, మనకు ఈ ఫ్లాట్ కానీ ఈ విల్లామెట్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ఏరియా, మనకు ఆల్మోస్ట్ ఒక విల్లా కట్టుకునేంత ఏరియా అన్డివైడబుల్ షేర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. అలాగే మనకు నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ సూట్స్ అన్నాం కదండి, అవండి. ఇదేంటంటే వెరీ స్పేషియస్ అండి, రెగ్యులర్ అపార్ట్మెంట్స్ అలా కాకుండా ఇది వెరీ స్పేషియస్ ఉంటుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చినట్లయితే 450 నుంచి 550 SFT వరకు మనకు స్పేషియస్గా అయితే ఉంటాయండి. అలాగే మనకు నెక్స్ట్ హైలైట్గా చూసినట్లయితే ఈ డబుల్ హెడ్ సిట్అవుట్స్ అండ్ లివింగ్ రూమ్స్ ప్రత్యేకత అండి. ఫ్లోర్ టు ఫ్లోర్ 24 ఫీట్ ఉండడం వల్ల చాలా లగ్జీరియస్గా ప్రీమియం వ్యూలో అయితే కనిపిస్తాయండి. అలాగే మనకు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. 100% ఆప్షన్ కింద వచ్చినట్లయితే 4800 రూపీస్ పర్ SFT అండి. సో దీంట్లో తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే 500 వర్త్ ఆఫ్ ఇమ్యూనిటీ చార్జెస్ ఫ్రీగా అయితే వస్తాయండి.
అలాగే మనము 50-50 ఆప్షన్ కానీ వెళ్ళినట్లయితే 5,800 పర్ ఎస్ఎఫ్టీ అండి. అలాగే ఎమినిటీస్కి 500 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అలాగే ఆఫ్టర్ లాంచ్ కానీ మనం చూసినట్లయితే 7,500 రూపీస్ అండి, ఎమినిటీస్కి 500 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో ఒక మంచి ప్రాజెక్ట్ అండి. అలాగే ఎమినిటీస్ అన్ని లగ్జరీ ప్రాజెక్ట్స్లో ఉన్న ఎమినిటీస్ అన్నీ ఇస్తారండి. ఎందుకంటే ఇక్కడ స్టిల్టన్ సెల్లార్ మొత్తం క్లబ్ హౌస్కి అయితే మనకు అలాకేట్ చేస్తున్నారు. దీంట్లో పూల్ కానివ్వండి, డెక్స్ కానివ్వండి, జిమ్ము, రూఫ్ టాప్ గార్డెను, ఇవి అన్ని ఎమినిటీస్, ఒక లగ్జరీ ప్రాజెక్ట్కి కావాల్సిన ఎమినిటీస్ అన్నీ మనకు ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి. సో తప్పకుండా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి, కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఈ ప్రాజెక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. అలాగే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంచుతానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.